చేసిన దాంట్లో రైటా రాంగా అంటే అది రాంగ్ అయ్యి ఉంటే కోర్టే కొట్టేసేది కదా కేసు, అలౌడ్ కదా, స్టిల్ నో కంటిన్యూ అవుతుంది కదా. 17A కింద తీసేయమన్నారు తప్పించి వీళ్ళు కూడా తప్పు చేయలేదు. ఆయన అవినీతి దర్యాప్తు జరగమని చెప్పట్లేదే, సిబిఐ దర్యాప్తు తడగలేదే, మిగతా అన్ని సిబిఐ దర్యాప్తు చేయమని అడిగేవాళ్ళు, దీంట్లో సిబిఐ దర్యాప్తు చేయించమని ఎందుకు అడగట్లేదు? దట్ మీన్స్ అక్కడ జరిగింది. ఇదివరకటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అదో మానసిక సంతృప్తినిచ్చింది. జగన్ జైల్లో పెట్టించినటువంటి చంద్రబాబుని జగన్ జైల్లో పెట్టించాడు అంతే. ఇది సాధవానులకి ఏంటి, అది వేధింపు అని ఫీల్ అవుతారా? అది అనుకునేటట్టయితే జగన్కి 2014 గెలవాలి. సామాన్యుడు ఆ ఇష్యూని సీరియస్ గా తీసుకోలేదు, అది వేధింపు అనుకోలా. ఎవడు పాపం ఆడికి తగులుతుదిలే అనేటువంటి రూట్ లోనే పోయారు సామాన్యుడు. ఆయన పెట్టాడు, ఈయన పెట్టుకున్నారు, ఆళ్ళు చేస్తున్నారు, మనకెందుకులే అనుకున్నారు. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి అదేం లేదు. కాబట్టి ఇక మిగతాది అంటారా, మీరు అన్నట్టు లీగలు ఇవన్నీ కూడా వీటిలో 100కి 20% మాత్రమే ఇతనికి సక్సెస్, 80% ఫెయిల్యూర్. అది ఖచ్చితంగా వాళ్ళ క్యాడర్లో కూడా ఉంది ఆ ఫీలింగ్. అంటే అది కూడా మొదట్లో బాగా ఫెయిల్యూర్, తర్వాత కొంచెం సాధించగలిగారు అమరావతి రైతులను అడ్డుకోవడం కానీ ఇవన్నీ. కాబట్టి అవన్నీ కూడా అది జనాలకి సంబంధించి పార్టీల వారి చర్చ ఉంటుంది, కానీ సాధారణ ప్రజలకి చర్చ ఉండదు. అది లీగల్ గా జగన్కి మొట్టికాయలు మొండి దెబ్బలు ఇట్లాంటివన్నీ పత్రికల్లో రాసుకోవడానికి బాగుంటది, కానీ అదేదో తప్పు చేసిన క్రూరత్వం అనేటువంటిది, ఇది మీరు చెప్పినట్టు వివేకానంద రెడ్డి కేసు దాంట్లో ఖచ్చితంగా చర్చ నడుస్తుంది. అది కూడా ఒక రకంగా కడప వరకు ఉంటుందేమో ప్రభావం, రాయలసీమ జిల్లా వరకు. 2024 ముందు మరొక ఊహించిన ఎదురు దెబ్బ ఏదైనా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళతో కలవడం. ఒక రకంగా పవన్ వల్ల తగ్గే స్కోర్ ఎంత జగన్మోహన్ రెడ్డికి అది చెప్పలేము. అంటే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది